ఈసారి భారీగా మెజార్టీ తగ్గినప్పటికీ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెజార్టీ ఏదైతే గత 4 ఎన్నికల నుండి వారి పేరుతో ఉందో దానిని వారు మళ్ళీ తిరిగి నిలబెట్టుకోబోతున్నారు. వారికి సుమారు 70,000 వరకు మెజార్టీ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి నాయకుడు దామోదర రాజనరసింహ గారు ఆందోళన నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు కంఫర్టబుల్ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. అలాగే గజ్వేల్ నుండి తక్కువ మెజార్టీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు కేసీఆర్ గారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మహేశ్వరం నుండి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు బీజేపీ అభ్యర్థి నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో సబితా ఇంద్రారెడ్డి గారు గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అలాగే భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన నాయకుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అంబర్పేటలో అక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీ పొందేటువంటి వ్యక్తులుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు, ఆ తర్వాతి స్థానంలో బాన్సువాడ నిజామాబాద్ జిల్లా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సనత్ నగర్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మంచి మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నవి. ఆ తర్వాత కొడంగల్లో మెజారిటీ తక్కువైనప్పటికీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. వనపర్తి నుండి మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్వల్ప ఆధిక్యతతో ఓటమి చెందేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కొల్లాపూరు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ బర్రెలక్క అనేటువంటి ఒక యువతి పోటీ చేస్తున్నటువంటి కారణంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును చీల్చుతా ఉన్నది. అయినప్పటికీ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గెలవబోతున్నారు. అయితే బర్రెలక్క కూడా సుమారుగా 12,000 నుండి 15,000 ఓట్లు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో హుజూర్ నగర్ నుండి, వారి సతీమణి పద్మావతి రెడ్డి గారు కోదాడ నుండి మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సూర్యాపేట నుండి మంత్రి జగదీష్ రెడ్డి గారు స్వల్ప ఆధిక్యతతో గెలవబోతా ఉన్నారు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా నల్గొండ మరియు మునుగోడు స్థానాల నుండి గెలవబోతా ఉన్నారు. స్వల్ప ఆధిక్యత మాత్రమే వారికి ఉండబోతుంది. అలాగే పాలకుర్తి దయాకర్ రావు గారు తీవ్రమైనటువంటి పోటీని అక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నుండి ఎదుర్కొంటా ఉన్నారు. స్వల్ప ఆధిక్యతతో దయాకర్ రావు గారు ఓటమి చెందేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత హోరాహోరీగా జరిగినటువంటి ఉప ఎన్నికలకు మించి ఖర్చు పెట్టినటువంటి ఖమ్మం నియోజకవర్గంలో కూడా స్థానిక